సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి మార్గం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం బాబాగారి ఒడిలోకి చేరిన తర్వాత వారి రుణానుబంధం చేత మనం ఏ విధంగా ఉద్ధరించబడతాం, ఏ విధంగా బాబా మనతోటి సత్కార్యాలు చేయిస్తారనేటువంటి అంశాలపైన మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే మనలో కూడా అందరిలో కూడా కోరికలు ఉంటాయి. ఎలాంటి కోరికలు ఉంటాయంటే మామూలుగా మానవ సహజంగా మనకు ఉండేటువంటి కోరికలు కూడా ఉంటాయి. వాటితో పాటు కొంత మనకు ఇంకోటి కూడా పుట్టుకొస్తుంది. ఏంటంటే నేను ఎక్కువ కాలం దైవ చింతనలో ఉంటున్నాను కదా, బాబా చెప్పినటువంటి మార్గంలో నేను నడుస్తున్నాను కదా, నేను అనేకసార్లు షిరిడీ యాత్ర చేశాను కదా, అదేవిధంగా అనేకసార్లు నేను అన్నదానానికో లేకపోతే ఇతరత్ర సేవలకో చేశాను కదా, నాకు బాబా కోరిందల్లా ఇస్తే ఎంత బాగుంటుంది, సిరి సంపదలతో నా కుటుంబం ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా, ఇట్లా లౌకికంగా అనేక రకాల వచ్చేటువంటి కోరికలన్నింటినీ కూడా మనం కోరుతూనే ఉంటాం. అయితే ఇక్కడ బాబా యొక్క మార్గంలో బాబా ఇచ్చేది ఎలా ఉంటుంది? బాబా ఒక కల్పతరువు లాంటి వాళ్ళు, ఆయన ఇస్తూనే ఉంటాడు, మనం అడుగుతూనే ఉంటాం. కాకపోతే మనం అడిగేటువంటి దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, మనం అది వస్తే అనుభవించి దాన్ని కాపాడుకోగలుగుతామా అనేటువంటిది కూడా మనలో ఉండాలి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఒక యువకుడు అనేక రకాలైనటువంటి క్షేత్రాలను దర్శించుకుంటూ ఒకరోజు షిరిడీకి వస్తాడు. ఎందుకంటే షిరిడీ బాబా నడయాడినటువంటి ఒక పుణ్యధామం. ఎందుకంటే బాబా అక్కడ ఉన్నటువంటి చెట్టు చేమను చాలా ప్రదేశాలను తన పాదధూళితో చేతి స్పర్శతో పురించి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క షిరిడీ నేలకు అంత పుణ్యం ఉంది. అయితే చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. బాబాగారిని చూద్దామని చెప్పి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినట్టే వచ్చి షిరిడీకి వస్తారు. వచ్చి బాబాగారి దర్శనం అయిన తర్వాత షిరిడీలో ఉన్నటువంటి ఆ యొక్క గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక వృక్షం కింద ఆ యువకుడు అలసిపోయి నిద్రిస్తూ ఉంటాడు. ఎందుకంటే షిరిడీలో ఉన్నటువంటి ప్రతి వృక్షం కూడా కల్పవృక్షమే. ఎందుకంటే ఆ రోజుల్లో బాబా చేతి స్పర్శతోటి స్ఫురించబడేటువంటి అనేక వృక్షాలు ఇప్పటికి కూడా మనం సంస్థానం ప్రాంగణంలో మనం చూస్తూ ఉంటాం. ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆ యువకుడు ఆ యొక్క చెట్టు కింద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను, అదేవిధంగా షిరిడీకి కూడా వచ్చాను. షిరిడీ పుణ్యధామం అంటారు, సిరి సంపదల కేంద్రం అంటారు. నేను ఇక్కడ చెట్టు కింద పడుకున్నాను కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది, కాస్త పడుకున్న దానికి ఒక మెత్తటి పరుపు ఉంటే ఎంత బాగుండు అనుకుంటాడు. సరే అని చెప్పి తను పడుకుంది ఎక్కడ, బాబా స్పృశించినటువంటి చేత్తో స్పృశించిన పెంచినటువంటి కల్పవృక్షం కింద లెండి బాగులో. సరే అని చెప్పి అక్కడ అన్నీ బాబా స్పృశించాడంటే అన్ని కల్పవృక్షాలే కదా, ఆ కల్పవృక్షము ఆ యొక్క యువకుడి కోరిక తీరుస్తుంది. సరే వెంబడే ఒక హంస పానుపులాగా ఒక పరుపు వచ్చి అక్కడ ఉంటుంది, చక్కగా దానిపైన పడుకుంటాడు. పడుకున్న తర్వాత నెల రోజులుగా అలసటతోడు తిరుగుతున్నాను, ఎక్కడ కూడా నేల మీద పడుకోవడమే, చక్కటి పరుపు దొరికింది, చాలా సుఖంగా ఉంది, చాలా చోట్ల నడిచి నడిచి నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఎవరైనా వచ్చి కాళ్ళు ఒత్తితే బాగుండు అనుకుంటాడు. మళ్ళీ కల్పవృక్షం కరుణిస్తుంది, కాళ్ళు ఒత్తడానికి ఓ పరిచారకుడు వచ్చి కాళ్ళు మర్దనా చేస్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇవన్నీ వచ్చాయి, చాలా సుఖంగా ఉంది, చాలా రోజులుగా ఆ సత్రంలో ఈ సత్రంలో ఉప్పు లేనిది కారం లేనిది తిని కడుపంతా నోరు రుచి చచ్చిపోయింది, కడుపు మంచి భోజనాన్ని కోరుకుంటుంది అని చెప్పగానే మళ్ళీ కల్పవృక్షం ఏం చేస్తుంది, చక్కటి పంచభక్ష పరమాణాలన్నీ కూడా కూర్చున్న మంచం దగ్గర ఏర్పాటైపోతాయి, చక్కగా తింటాడు. తిన్న తర్వాత అదే మళ్ళీ పరుపు మీద పడుకొని ఆలోచిస్తుంటాడు, అరే ఇక్కడ బాబా అడిగినవన్నీ ఇచ్చేశాడు, చాలా సుఖంగా ఉంది, శాంతిగా ఉంది, భోగభాగ్యాలను కూడా ఇస్తే ఎంత బాగుండు, నిజంగా నా జీవితం ఈ తీర్థయాత్ర వల్ల ధన్యమైపోద్ది, చక్కగా ఆ భోగభాగ్యాలు కూడా ఇస్తే చక్కగా ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నా కుటుంబంతో ఉండొచ్చు అనుకుంటాడు. అనుకోగానే వెంబడే మంచం చుట్టూ
ధన కనక రాసులన్నీ కూడా ప్రత్యక్షమవుతాయి. ప్రత్యక్షమైన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది ఆ యువకుడికి. అరే, నేను కోరుకోగానే ఇవన్నీ వచ్చాయి, కానీ ఇక్కడ బహిరంగ ప్రదేశంలో ఉన్నాను. ఇవి ఇచ్చినట్టే ఇచ్చాడు భగవంతుడు, కానీ వీటిని ఎవడన్నా దోచుకెళ్ళిపోతే అనగానే తన మనసులో ఉన్నటువంటి దోచుకెళ్ళిపోతామన భయం రాగానే వెంబడే నలుగురు దొంగలు వాటిని దోచుకోవడానికి తను బెదిరిస్తూ ఉంటారు. దీంతో భగవంతుడు మళ్ళీ గుర్తొస్తాడు. గుర్తొచ్చి, బాబా వీరి నుండి నన్ను కాపాడు, నా యొక్క నువ్వు ఇచ్చినటువంటి ఈ సిరి సంపదలన్నీ నాతోటే ఉండేలా చూడు, వీళ్ళు ఈ సిరి సంపదలతో పాటు నా ప్రాణం కూడా తీసేలాగుంటూ నా ప్రాణాన్ని కాపాడు అని అంటాడు. వెంబడే యమభట్లు ప్రత్యక్షం అవుతారు ముందర. గట్టిగా బాబాను ప్రార్థిస్తాడు, అయ్యా నాకు ఇవన్నీ ఏమి వద్దు, నేను ఇట్లా ఇదే శరీరంతో ఇదే స్థితిలో నా ఇంటికి నేను చేరితే చాలు అని చెప్పి మళ్ళీ మొదటికొస్తాడు. రాగానే బాబా కర్ణ సింధువు కాబట్టి తన దగ్గరికి వచ్చినటువంటి, తను నడయాడినటువంటి పుణ్యధామంకి వచ్చినటువంటి భక్తుణ్ణి ఆ విధంగా చేస్తాడా, అనుభవం ఇస్తాడంతే. కాబట్టి ఆ విధంగా మళ్ళీ బాబా కాపాడతాడు. ఇదంతా కూడా ఆ యువకుడు ఆ యొక్క కల్పవృక్షం ఏదైతే చెట్టు కింద నిద్రపోతుంటాడో, నిద్రపోయినప్పుడు తను కలలో వచ్చినటువంటి భ్రమ, అప్పుడు లేచి కూర్చుంటాడు. కూర్చొని, అయ్యో నేను ఇంత పుణ్యనీలకు వచ్చి నేను ఎంత తప్పు పని చేశానే, నేను ఇక్కడికి వచ్చి ఇన్ని సుఖాలు కోరుకున్నానా, ఇక్కడ బాబా చెప్పిందేంటి, నేను కోరుకుంది ఏంటి అని చెప్పి అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది ఆ యొక్క యువకుడికి. తను కలలో అనుభవించింది ఎప్పుడూ కూడా ఏ జన్మలో కూడా తను కోరుకోకూడదని చెప్పి ఉన్నటువంటి స్థితిలో ఆనందంగా బతకడానికి తను ఏ విధంగా ఉండాలన్నటువంటి జ్ఞానోదయము చేసింది ఆ యొక్క కల్పవృక్షం నీడల్లో పడుకున్నటువంటి ఆ యువకుడికి ఆ కల్పవృక్షం చేసినటువంటి బోధ అది. బాబా కూడా కల్పవృక్షమే, అన్నీ ఇస్తాడు. కాకపోతే ఇచ్చేదానికంటే ముందు మనం ఏ విధంగా ఏ స్థితిలో బతకాలనేటువంటి ఒక జ్ఞానోదయం ముందుగా బాబా ఇస్తాడు మనకు. దాన్ని మనం ఎరకబట్టుకొని పట్టుకోగలిగితే మనం మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, నష్టాలు, భయాలు, ప్రాణం మీద తీపి, మీరు చూడండి, ఫస్ట్ ఏమనుకున్నాడు ఆ యువకుడు, చక్కగా ఓ పరుపు ఉంటే చాలు, హాయిగా ఇన్ని రోజుల నుంచి కష్టపడిపోయాను, పడుకోవడానికి సుఖం ఉంటే చాలనుకున్నాడు. అలా పోయి భోగభాగ్యాల వద్దకు వచ్చి చివరికి వాటి వల్లనే తనకు ప్రాణహాని కలిగి మళ్ళీ చివరికి భగవంతుని వేడుకున్నాడు. కాబట్టి ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో, మనం భగవంతుడు మనకు అర్హత లేదు, అది అర్హత లేకపోయినా భగవంతుణ్ణి పీడించి మనం అడగడం ద్వారా వస్తాయి, అన్నీ వస్తాయి. బాబా కర్ణాసింధు కల్పవృక్షం వస్తాయి, కానీ వాటిని భరించి కాపాడుకునేటువంటి స్థితి మనకు, అటువంటి అర్హత మనకు ఉండాలి. ఉన్నప్పుడే వాటిని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి బాబా చెప్పేటువంటి ఈ బోధలో మనం చూడండి ఎంత ప్రాక్టికల్గా ఇది ఉందో. మనం ఎంతవరకు మనకు అర్హత ఉంటుందో అంతవరకు మాత్రమే మనం భగవంతుణ్ణి అడగాలి, అంతకు మించి అడగకూడదు అనేటువంటిది బాబా చెప్పినటువంటి మార్గంలో ప్రధానమైనటువంటి విషయం. భగవంతుణ్ణి మనం కోరేటువంటి కోరికల్లో అది మంచిదా చెడుదా, సమంజసమైందా కాదా అనేది ప్రతిసారి కూడా మనం ఆ వివేచన చేసేటువంటి స్థితికి మనం రావాలి. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. మనము కోరికలకు సంబంధించి బాబాను రకరకాలుగా అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏమైందంటే ఆ పని జరగకపోతే బాబా వద్దంటే మనం బాబాకు కూడా ఒక ఆశ చూపెడతాం. బాబాయ్, నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ పని చేయాలనుకుంటున్నాను, దీంట్లో వచ్చిన దాంట్లో నీకు ఒక్క 2% అంటే శ్రద్ధాసబ్బురు నీకు ఇచ్చేస్తా, ఇలాంటివి కూడా మనం కండిషన్స్ పెడతా ఉంటాం. కానీ బాబా చెప్పేటువంటి మాట వెనకాల, ఆ ఆలస్యం వెనకాల, ఆ జాప్యం వెనకాల మనకి ఎంతో మేలు ఉంటుంది. మీరు మనం ఒకసారి సచ్చరితలో కనుక వెళ్ళి సచ్చరితను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ప్రతిదానికి దాంట్లో మనకు సమాధానం దొరుకుతుంది. మీ అందరికీ తెలుసు దాము అన్న కథ. దాము అన్న మంచి స్థితిమంతుడు, చాలా చక్కగా సంపాదించాడు, మంచి కుటుంబం, స్థితిమంతుడు, ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. బాబా కృప వల్ల ఆ కుటుంబం గడవడంతో పాటు ఆ కుటుంబానికి మంచి స్థితి రావడానికి, ఐశ్వర్యవంతులు కావడానికి
బాబా కృప ఎప్పుడు ఆ కుటుంబం పైన ఉంటూనే ఉంది. అయితే ముంబైలో ఒక మిత్రుడు పరిచయం కావడంతో ఆ మిత్రుడు కలిసి జాయింట్ వ్యాపారం ఒకటి చేద్దామని చెప్పి దాము అన్నని అడుగుతాడు. ఏంటంటే పత్తి వ్యాపారం. ఆ పత్తి వ్యాపారము చేయడం వల్ల అనేక రకాలైనటువంటి లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం పంట కూడా బాగుంది. దాని ద్వారా మనం దాన్ని నిల్వ చేసి మళ్ళీ అమ్మితే చాలా చక్కటి లాభాలు మనకు వస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పి దాము అన్నకు అలవాటు ఉంటుంది. ఏంటంటే ఏ పని ప్రారంభించాలన్నా సరే బాబాగారికి చెప్పి ప్రారంభించాలి. సరే అని చెప్పి శ్యామాకు లేఖ రాస్తాడు బాబాని ఇలా అడగండి అని చెప్పి. బాబా దగ్గరికి శ్యామ రాగానే ఆ లేఖ విప్పక ముందే బాబా అంటాడు, దాము అన్నకు తినడానికి పప్పు రొట్టె సమృద్ధిగా ఉంది, ఎందుకు వాడు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడు, తనకున్నటువంటి దాంట్లో తృప్తిగా ఉండు మను అనగానే శ్యామ అంటాడు, బాబా నేను ఉత్తరం విప్పనే విప్పలేదు, మీరు ఇందులో ఉన్నదంతా చెప్పేశారు, సరే అయితే దాము అన్నకు లేఖ రాస్తాను ఆ వ్యాపారం వద్దు అని అంటే చెప్పు అనవసరమైనటువంటి పేరాశలకు పోవద్దని చెప్పి అంటారు. సరే అని చెప్పి శ్యామ లేఖ రాస్తే మళ్ళీ మిత్రుడు అక్కడి నుంచి ప్రోత్సహిస్తూ ఉంటాడు, నువ్వు అనవసరంగా నువ్వు ఆ ఫకీర్ మాట్లాడి నువ్వు అదైపోతున్నావు, నువ్వు ఎట్లయినా సరే ఈ వ్యాపారంలో నీకు నువ్వు నాకు ఆప్తమిత్రుడు కాబట్టి నీకు భాగస్వామ్యం ఇస్తున్నాను, లేదంటే చెప్పు చాలామంది ఉన్నారు ఎవరినో ఒకరు నేను పార్ట్నర్గా పెట్టుకుంటా అని చెప్పి ఆ మిత్రుడు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సరే అని చెప్పి శ్యామకు మరొకసారి లేఖ రాస్తే శ్యామ జాబ్ రాస్తాడు, లేదు ఇలా అడగడం కంటే మరి బాబా నువ్వు నేరుగా వచ్చి అడుగు అని అంటాడు. సరే అని చెప్పి మసీదుకి వస్తాడు. వచ్చి కూర్చుంటే తన మనసులో మాట అనుకుంటాడు, ఎలాగైనా సరే బాబా అనుమతి ఇవ్వాలి, అనుమతిస్తే వచ్చిన దాంట్లో కొంత బాబాకు నేను ఇస్తాను అనేటువంటి ఆలోచన కలగగానే బాబా వెంబడే పిలిచి శ్యామతో అంటాడు, శ్యామ దాము అన్నాక చెప్పు నేను ఇటువంటి లౌకికపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోను, నాకు ఎంత ఇచ్చినా నాకు వద్దు, వాడు నష్టపోకుండా ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను, నాకేదో లంచం ఇవ్వాలని చెప్పి దాము ఆలోచిస్తున్నాడు, కాబట్టి అటువంటి ఆలోచనలు మానేసేయమని చెప్పు, నా మాట విని దాన్ని విరమించుకోమని చెప్పు అంటాడు. సరే దాము అన్న చేసేది లేక ఆ యొక్క వ్యాపారం ఆలోచన విరమించుకుంటాడు. కట్ చేస్తే దాదాపు 3 నెలల తర్వాత ఎవరైతే దాము అన్నను కాదని ఇతర మిత్రులందరూ కలిసి ఆ వ్యాపారం చేశారో పూర్తిగా నష్టపోయి వాళ్ళు దివాలా తీసే పరిస్థితికి వస్తారు. అప్పుడు దాము అన్నకు అర్థమవుతుంది బాబా ఎందుకు ఇంత అదిగా చెప్పాడు అంటే, నన్ను కాపాడడానికి నేను నష్టపోకుండా ఉండడానికి నేను ఎంత ఇబ్బంది పెట్టినా కోపగించుకోకుండా అసహించుకోకుండా నన్ను ద్వేషించకుండా బాబా పదే 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 చెప్పాడు కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైందని చెప్పి దాము అన్న చాలా సిగ్గుపడతాడు. అరే నేను బాబాకు ఈ వ్యాపారంలో లాభం వస్తే డబ్బులు ఇద్దామనుకున్నానే పర్సంటేజ్ ఇద్దామనుకున్నాను, ఇంత నిజంగా నేను ఆలోచించానా, ఆయనేమో నా బాగోగుల గురించి ఆలోచిస్తే నేనేమో ఈ యొక్క వ్యామోహం గురించి డబ్బు వ్యామోహం గురించి ఆలోచించాను అని చెప్పి చాలా పశ్చాత్తాపడతాడు. అయితే మనం కూడా అంతే, చాలా సందర్భాల్లో బాబా ముందు చీటీ వేస్తాము, చీటీ వేస్తే వద్దు అని వస్తే బాబా బాబా వద్దన్నావు కానీ చూస్తేనేమో అది అక్కడ చాలా డబ్బులు వచ్చేలాగా ఉన్నాయి, నువ్వు వద్దంటే ఎలా, నాకు వద్దా చెప్పు నేను నా భార్య పిల్లలు సుఖంగా ఉండాలి కదా అని చెప్పి బాబాని అడుగుతూనే ఉంటాం. కానీ బాబా ఎందుకు వద్దని అనేది మనకు తర్వాత ఆ కాలం గడిచిన కొద్దీ తెలుస్తూ ఉంటుంది. అయితే ఒకసారి అయితే 2 సార్లు అయింది. ఇది మనం బాబా యొక్క అనుభవాలు, బాబా యొక్క బోధ ఎలా ఉంటుందంటే, ఆ రోజుల్లో 1896-97లో ఆ సమయంలో దాము అన్నకు జరిగినటువంటి అనుభవము ఇప్పటికీ ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క మనసు చంచలంగా ఉంటుంది కదా, మళ్ళీ దాము అన్న మనసు అంత అనుభవం జరిగినా బాబా అంత నిదర్శనం చూపెట్టినా మళ్ళీ చంచలత్వంలోకి వెళ్తుంది. మళ్ళీ మరుసటి సంవత్సరము ఇంకొక లేఖ రాస్తారు బాబాకు. ఏంటంటే బాబా నేను ధాన్యం వ్యాపారం చేద్దామనుకుంటున్నాను చెయ్యాలా వద్దా అని. బాబా మళ్ళీ అంటాడు, దాము అన్నకు లేఖ రాయిశామా, వాడు ఇప్పుడు రూపాయికి 4 షేర్లు కొంటే 8 షేర్లు రమ్మాల్సి వస్తుంది, సగం నష్టపోతాడు రా, ఆ విషయం దాముకు చెప్పంటే అదేవిధంగా లేఖ రాస్తాడు. సరిగ్గా 6 నెలల తర్వాత అదే జరుగుతుంది. ఆ సంవత్సరము విపరీతమైనటువంటి ధాన్యం దిగుబడి వస్తుంది, దాంతో మార్కెట్లోకి విపరీతమైనటువంటి ధాన్యం వస్తుంది, తద్వారా వీరు కొన్నటువంటి ధాన్యం ధర పూర్తిగా
పడిపోయి చివరికి కొన్నదానికి సగం రేటుకే అమ్మేస్తారు వ్యాపారులంతా కూడా. అప్పుడు మళ్ళీ దాము అన్నారే రే, నిజంగా బాబా సర్వంతర్యామి, బాబా చెప్పాడు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను, లేకపోతే నేను డబ్బు ధాన్యంలో పెట్టేసి నా కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసేదని చెప్పి మళ్ళీ వచ్చి బాబాను దర్శించుకొని బాబాకు కృతజ్ఞతలు చెప్తాడు. ఇలా బాబా ప్రతిసారి తన భక్తుడు కోరినటువంటి దాన్ని, ఏది మంచిది ఏది చెడు, ఏ మార్గంలో తన భక్తుడు వెళ్ళాలి అనేటువంటిది ఎప్పుడూ మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటాడు, మనం వద్దన్నా కాదన్నా. కాబట్టి మనం కోరేటువంటి కోరికలు మన స్థితిని బట్టి, మనం వాటికి అర్హులమా కామా అనేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని మనం భగవంతుని అడగడం అనేది సమంజసమైనటువంటిది. అంటే బాబాగారి యొక్క లీలలు, వారు చెప్పినటువంటి బోధలు ఒక్క ఆ రోజు వారి శరీరంతో ఉన్నటువంటి ఆ రోజులకే పరిమితం కాలేదు. దాము అన్న కథలు మనం ఈరోజు సమాజంలో ఇంటికోటి చూస్తాం. పేరాశతోటి మనం ఏ విధంగా మనం మనకు అందం దానికోసం ఏ విధంగా పరుగులు తీస్తామనేది ప్రతి ఇంట్లో మనం చూస్తూనే ఉంటాం, ప్రతి చోట మనకు దెబ్బ తగులుతూనే ఉంటుంది. అయితే భగవంతుని కృప వల్ల చాలామందికి ఆ దెబ్బ చిన్న గాయంతో పోయి త్వరగా మానుతుంది. నిజంగా ఇంకా పేరాశకు పోయి అందులో కూరుకుపోయినటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మనము భగవంతుని పట్ల భక్తి, ముఖ్యంగా బాబా పట్ల విశ్వాసము ఉండడం ఉన్నంత మాత్రాన్నే మనం అన్ని సమస్యల నుంచి గట్టెక్కాం. ఇందులో కూడా చాలా ప్రామాణికాలు ఉంటాయి. ఇప్పుడు బాబా పట్ల మనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పి మనం చేయకూడని దాంట్లో, వేలు పెట్టకూడని దాంట్లో వేలు పెట్టామనుకోండి, ఎంత విశ్వాసం ఉన్నా ఏం చేసినా సరే అనైతికమైనటువంటిది, లేకపోతే మనం చేయకూడనటువంటిది, మన స్థాయికి సంబంధం లేనటువంటి దాంట్లో మనం వెళ్తే ఖచ్చితంగా మనం దెబ్బలు తినాల్సి ఉంటుంది. దాము అన్న కథ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కథ. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా లాభ నష్టాలు, పొరపాట్లు, ఎదురుదెబ్బలు ఇవన్నీ ఉంటాయి. అటువంటి సందర్భంలో అది మనకు అది చేసేటువంటి అర్హత కానీ, లేకపోతే అది చేస్తే మనకు లాభం జరుగుతుందో నష్టం జరుగుతున్నటువంటి బేరేజ్ కానీ వేసుకునేటువంటి ఈ స్థితి మనకు రావాలి. కాబట్టి ప్రతిసారి ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కథ మన జీవితంలో దాము అన్న కథ. ఎందుకంటే బాబా ఏ విధంగా తన భక్తుల్ని రక్షిస్తాడనేటువంటిది ఒకటైతే, తన భక్తుడు పేరాశకు పోకుండా తనకు మించినటువంటి దాని స్థితికి పేరాశక్తోటి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో, దానివల్ల ఏం జరుగుతుందో దాము అన్న కథ ద్వారా బాబా మనకు చెప్తారు. అదేవిధంగా ఇంకోటి, బాబా దగ్గర మనం బాబాను పూర్తిగా విశ్వసిస్తాం, బాబా మాట వింటాం, లేకపోతే బాబా మార్గంలో మనం నడుస్తున్నాం. నడుస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలు కూడా ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు బీవీ దేవ్ గారు. బీవీ దేవ్ గారు మమలద్దారుగా ఉద్యోగం చేస్తారు. చేసిన తర్వాత ఆయన రిటైర్మెంట్ వయస్సు దగ్గరికి వస్తుంది, ఇంకా వచ్చే సంవత్సరం పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ చేయాల్సినటువంటి సందర్భంలో బాబాకు చెప్పకుండా ఒక లేఖను పై అధికారులకు పెడతాడు. ఏంటంటే, తన సర్వీస్ని ఇంకొంచెం పొడిగించండి, నేను ఇంకా ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ లేఖ పెట్టి ఒక నెల రోజుల తర్వాత షిర్డీకి వస్తాడు. షిర్డీకి వస్తే బాబా డబ్బులు లెక్కేస్తూ ఉంటాడు, లెక్కలు రాస్తూ ఉంటాడు. లెక్కలు రాస్తూ ఉంటే బీవీ దేవ్ గారికి ఏం అర్థం కాదు. ఏంది బాబా లెక్కలు చూసుకోవడం ఏంది, బాబా వచ్చిన దక్షిణ అంతా ఇచ్చేస్తుంటాడు, అన్నీ ఏదో ఐదుకు ఒకటి కలిపితే ఆరు, ఆరుకు రెండు కలిపితే మూడు, మూడు కలిపితే తొమ్మిది, ఏ లెక్కలు వేస్తున్నాడు, ఈ లెక్కలు ఏంటి అని చెప్పి దేవుకు అర్థం కాదు. వెళ్ళి బాబాను అడుగుతాడు, బాబా ఎంత సీరియస్గా మీరు లెక్కలు చూస్తున్నారు, ఇవేం లెక్కలు అంటే, రే ఇక్కడికి వచ్చే వాళ్ళందరు లెక్కలు చూడాల్సింది నేనే కదరా, అందరు లెక్కలు చూస్తున్నాను, అందులో ఈరోజు నీ లెక్క కూడా చూశానురా, ఐదు తర్వాత నీకు ఆరు రావాలి కానీ ఐదు తర్వాత మూడు వస్తుంది ఏంద్రా అని అడుగుతాడు. దేవుగారికి ఏం అర్థం కాలేదు, బాబా ఏంటి నా లెక్క ఐదు తర్వాత మూడు వస్తుంది అంటున్నాడు, అసలు ఏమీ అర్థం కాదు. బాబా మీరే చెప్పండి బాబా నాకు అర్థం కావట్లేదంటే, రే నువ్వు ఇన్ని సంవత్సరాలు పదవిని అనుభవించావు, ఉద్యోగం చేశావు, నీ కుటుంబం ఒక మంచి స్థితిలో ఉంది, గ్రామంలో నీకు మంచి పేరుంది, వయసు మీద పడుతుంది, వయసు మీద పడ్డా కొద్దీ, వయసు పెరిగిన కొద్దీ బుద్ధి పెరగాలరా, నీ బుద్ధి తరుగుతుంది ఏంది, ఐదు పాయింట్ల నుంచి మూడు పాయింట్లకు వచ్చింది నీ బుద్ధి,
ఏమైపోతుంది రా అసలు నీ బుద్ధి అంటాడు. బాబా నాకేం అర్థం కావట్లేదు, మీరు అర్థమయ్యేలాగా చెప్పండి అంటే, మరే ఇన్ని సంవత్సరాలు నువ్వు నౌకరీ ఇరగబెట్టావు కదా, మళ్ళీ హాయిగా కూర్చొని ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండు, దైవ కార్యక్రమాల్లో ఉండు, లేకపోతే నీకు తోచినటువంటి సేవ చేసుకో అని చెప్పి మంచిగా నేను ఉద్యోగం నుంచి పదవీరం ఇచ్చి ప్రభుత్వం పంపిస్తుంది, దాంతోపాటు పింఛను వస్తుంది, ఇది కాదని చెప్పి నేను ఇంకా ఉద్యోగం చేస్తానని చెప్పి దరఖాస్తు చేసుకున్నావు అని దేవుని అడుగుతాను. దేవుకి ఆశ్చర్యం వేస్తుంది, అరే బాబా సర్వంతర్యామి, నిజంగా నేను ఈ విధంగా ఆలోచించలేదేంటి, నేను ఇంకా పదవిలో ఉండాలి, ఆ పదవిపైన ఉన్నటువంటి వ్యామోహం, ఎందుకంటే దాదాపు 20-25 సంవత్సరాలు ఆ పదవిలో ఉంటారు. ఉన్న తర్వాత ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్లో మమ్మల్ని వద్దారంటే ఒక పెద్ద మంచి హోదా, మంచి గౌరవము, ఊర్లో పలుకుబడి, అధికారుల దగ్గర పలుకుబడి ఇదంతా ఉంటుంది. ఒకేసారి దాని నుంచి పక్కకు రావడానికి దేవు మనసు అంగీకరించలేదు. ఇంకొన్ని రోజులు ఆ అధికారాన్ని, ఆ దర్పాన్ని అనుభవించాలనేటువంటి వాంఛ దేవులో ఉంది. కానీ బాబా మాత్రం దేవును ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలి, దేవు చాలా చక్కగా ఆధ్యాత్మిక చింతతో ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి బాబా లెక్క అంటే, బాబా లెక్కకు దేవు లెక్కకు అక్కడ సరిపోలేదు. కాబట్టి మన లెక్కలన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. మనము ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మనం ఏ స్థితిలో మనల్ని ఉంచాలి అని చెప్పి ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనందరి లెక్కలు ఆయనకు తెలుసు. అటువంటప్పుడు మనం మనకి ఏది ఇవ్వాలి, మనకి ఏది సమంజసం అనేది ఆయనకు తెలుసు. కాబట్టి మనకి ఏ సమయంలో ఏది కావాలో ఆయన ఇవ్వడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం రకరకాల లౌకికపరమైనటువంటి కోరికలతోటి మనం బాబా దగ్గరికి వెళ్తూనే ఉంటాం. ఆయన 100% మనం అడిగినవన్నీ ఇస్తారు, 10% లేదంటే అది మనకు అర్హత లేదని అర్థం, ఇస్తూనే ఉంటాడు. ఆ 90% మనం అనుభవిస్తూనే మళ్ళీ ఆ 10% కోసం ఎప్పుడు పోరాటమే మళ్ళీ బాబాతో, ఎందుకు జరగలేదు బాబా, ఇవన్నీ ఇచ్చావు, ఇది ఎందుకు జరగలేదు, దీని ఎందుకు నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, రోజు నీకు పూజ చేయట్లేదా, గురువారం నీ గుడికి రావట్లేదా, నువ్వు చెప్పినట్టు నా పుట్టినరోజుకో దానికో దీనికో 10 మందికి భోజనం పెట్టట్లేదా, ఇన్ని చేస్తున్నాను అయినా సరే నాకు ఎందుకు ఇవ్వట్లేదు. ఆ 10% కోసం 90% మర్చిపోతాం, ఆ 10% కోసం. తర్వాత మనల్ని కొంత బరువు బాధ్యతలు పోయిన తర్వాత ప్రశాంతంగా ఉండమని చెప్పి బాబా చెప్తాడు, ప్రశాంతంగా ఉంచడానికి బాబా ప్రయత్నం చేస్తాడు. కానీ మనం లేనిపోని ఆరాటాలను, కోరికలతోటి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చాలామంది చూడండి ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక వ్యాపకం మళ్ళీ పెట్టుకుంటున్నారు, పోనీ ఆధ్యాత్మికమైనటువంటి వ్యాపకము, లేకపోతే ఆ గుళ్ళకు వెళ్ళడము, లేకపోతే బాబాగారు సేవ చేయడము, ఇలాంటివి అయితే ఓకే. వ్యాపకం ఇంకొక వ్యాపకం ఏంటంటే, రిటైర్మెంట్ అయిన తర్వాత రోజు ఆఫీస్లో పనిచేసాం కదండి, పొద్దుపోవట్లేదు, అక్కడ ఏదో నాకు ఇంతకుముందు పనిచేసినటువంటి ఫీల్డ్కి సంబంధించి ఆఫీసే, కాకపోతే అది ప్రైవేట్ ఆఫీసు, సరదాగా వచ్చి ఒక 6 గంటలు పనిచేయమంటున్నారు, ఓ 10,000 రూపాయలు ఇస్తాను. నువ్వు నీ సర్వీస్లో 30 సంవత్సరాలు బండ చాకిరి చేసావు, ఆ బండ చాకిరి చేస్తున్నప్పుడు దాంట్లో ఎక్కువ సమయం నీ ఉద్యోగ ధర్మానికే ఖర్చు పెట్టావు, తర్వాత పిల్లల చదువులని, పెళ్ళిళ్ళని, దానికని దీనికని మొత్తం నీ సమయం అంతా దానికే పోయింది. భగవంతుడు నిన్ను స్థిమితంగా ఉండమని, ఒక ప్రశాంత జీవితాన్ని గడపమని, నీ ఉద్యోగ విరామంతో పాటు కొంత డబ్బును, కావాల్సిన పెన్షన్ని ఇవన్నీ ఏర్పాటు చేస్తే మళ్ళీ నీకు ఆరాటం. అంటే ఇవన్నీ కూడా మనకు బాబా దేవు ద్వారా చెప్పినటువంటి నీతి అన్నమాట. ఈరోజు ఏదైతే మళ్ళీ ఇంకా మనం ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, పదవి విరమణ తర్వాత కూడా ఏదో ఒకటి మనం చేయాలనడానికి బీవి దేవు కదా మనకు, మనందరికీ ఒక పాఠం లాంటిదన్నమాట. బాబా మనల్ని ప్రశాంతంగా ఉంచుతానన్నా సరే మనం ఉండలేనటువంటి స్థితి అన్నమాట. మరి నాయన ఇంకా నీకు లౌకికంగా చేయాల్సింది అయిపోయింది, ఇంట్లో కూర్చొని హాయిగా రామకృష్ణ అనుకో, హాయిగా ఆధ్యాత్మిక చింతనలో ఉండు, హాయిగా చక్కటి కార్యక్రమాల్లో గడుపు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే మళ్ళీ మనం అటువైపే పరిగెత్తుతున్నాము. ఈ రోజుల్లో చాలామందిలో, ఈ అంటే రీసెంట్గా నేను చూసినటువంటి వాళ్ళలో చాలామందిలో రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి, ఇంకా ఇలాంటికి సంబంధించిన దాంట్లో ఇంకా ఎక్కడైనా జాయిన్ అవుదామా, వచ్చే పెన్షన్కి ఇంకొంచెం యాడ్ అవుతుంది కదా అనేటువంటిది చాలామందిలో ఉంది. దయచేసి ఈ బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆలోచనలు మానేసేయండి. బాబా మిమ్మల్ని ప్రశాంతంగా బతకమంటున్నాడు, ప్రశాంతంగా ఆయన ఊళ్ళో ఉండమంటున్నాడు, ప్రశాంతంగా ఆయన చింతనలో ఉండమంటున్నాడు. కాబట్టి ఆ యొక్క మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.